హ్యాపీ బర్త్డే హీరో. థ్యాంక్స్. ఎవరు? ఐ లవ్ యూ. ఇలా జరిగిందిరా. తర్వాత ఏమైంది? ఎవరో తెలిసిందా? మళ్ళీ చేస్తుందిగా, చూద్దాం. హలో. హా, ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఎవరు చెప్తే గానీ మాట్లాడవా? సరే, బాయ్. హలో హలో, రే, నేను నీ హారికను. అదే, నా పేరు నిహారిక అంటున్నా. ఓ, నేను ఎలా పరిచయం? ఒకసారి మా కాలేజ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూసా, అంతే, పడిపోయా. ఎక్కడో డౌట్గా ఉంది. ఎందుకు? మీ అమ్మాయిలు అబ్బాయిలు ప్రపోజ్ చేయడమా? నెవర్. మాకు మాత్రం హార్ట్ ఉండదా? దానికి ఫీలింగ్స్ ఉండవా? ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయిపోతారేమో అని మాకు భయం ఉంటుంది కదా. రే, లవ్ యు రా. క్రేజీ. మనసును మిడుగురులే తాకినట్టు ఉందే, తాకినట్టు ఉందే, తాకినట్టు ఉందే. తల తల తారలన్నీ వాలినట్టు ఉందే, వాలినట్టు ఉందే, వాలినట్టు ఉందే. ఇది ప్రేమంటావా, లేదు కాదంటావా, ఏదో మాయంటావా, తీపి గురుతంటావా. నీలో ఏదో ఉందే, నన్ను మార్చేసిందే ప్రేమ ఎదురై నన్ను. పడిపోయానే, పడిపోయానే, ఓ పిల్ల నీకేనే, పడిపోయానే, నే చెడిపోయానే, నే చెడిపోయానే, నీ అందం చూసి నే చెడిపోయానే. చిలిపిగా చూస్తుంటే చినుకులా కరిగానే అదేమి చూపే బాబు నన్ను చంపుతోందే. ఓ, మాయే చేసావే, మనసేదో చావే, మంత్రం వేసి నన్ను లాగినావే. మేఘల్లా నువ్వే, ప్రేమే కురిపిస్తే ఆనందంతో తడిసిపోతానే. ఇరవై ఏళ్ళల్లా నీ రోజైనా బాగా హెడేక్గా ఉంది, తర్వాత కాల్ చేస్తా. బాయ్. జాగ్రత్త. బాయ్. ఇంటర్వ్యూ ఏమైంది? జాబ్ వచ్చిన ఆనందం కంటే అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రాలేదనే బాధ ఎక్కువ ఉంది.
చీకటిలో ఎల్లో పడిపోతున్నానే, నేను ఈ క్షణం మరణించాలంటే నువ్వేం చేస్తావోనే నీ ఇష్టం. నా కన్నుల్లో నా ఓ గాలివారా, ఈ కన్నీటిలో కరిగే నా కలలే, ఏకాకినే అయిపోతున్నానే చీకటిలో ఎల్లో పడిపోతున్నానే, నేను ఈ క్షణం మరణించాలంటే నువ్వేం చేస్తావోనే నీ ఇష్టం. హలో నీహా, ఏమైపోయాయి ఇన్ని రోజులు, ఎక్కడికి వెళ్ళావు? అది నా ఫోన్ పోయింది. సో నీహా, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ చందు. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. నీహా, నీతో షేర్ చేసుకున్న వరకు నాకు హ్యాపీగా అనిపించలేదు. లవ్ యూ నీహా, లవ్ యూ సో మచ్. మనం పెళ్లి చేసుకుందామా చందు? ఈ ఫ్రైడే మీట్ అవుదామా? ఆర్ యూ ష్యూర్? అవును. జాగ్రత్త రా, కీప్ స్మైలింగ్, బాయ్. ఓకే బాయ్. నేను నీ హారిక. ఏంటి, కలుద్దామని చెప్పి లెటర్ పంపించాను అనుకుంటున్నావా? నీ ప్రతి హ్యాపీనెస్ నేనే కావాలనుకున్నాను, కానీ ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి నేను ఉండనని నాకు ఇప్పుడే తెలిసింది. అవును, నాకు క్యాన్సర్, నాకు తెలిసి ఎక్కువ రోజులు బతకను. నీకు విషయం తెలుసా, నువ్వంటే పిచ్చిరా. నీకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా తెలియదు నేను ఇలా దూరం అవుతానని. ఈ విషయం తెలిసాక కూడా నేను బాధపడలేదు, కానీ నువ్వు ప్రపోజ్ చేసావు చూడు, అప్పుడు తెలిసిందిరా నా ప్రాణం విలువ. ప్రేమించే అదృష్టం అందరికీ ఉంటుందిరా, కానీ దాన్ని గెలుచుకునే అవకాశం కొందరికీ ఉంటుంది. నాకు అదృష్టం ఉన్నా దాన్ని గెలుచుకునే అవకాశం లేదు. అరే, నా మనసు ఏంట్రా, నా మాట విను అని ఎన్ని ముక్కలు చేసినా పగిలిన ప్రతి భాగం నిన్నే గుర్తు చేస్తుంది. ఇప్పటి వరకు నా ప్రేమ నా మనసు ద్వారా తెలియజేయాలని నీకు కనిపించలేదు. ఇప్పుడు నీకు తెలిసాక కనపడడానికి నేనే లేను. మిస్ యూ సో మచ్ రా. ఇక్కడ క్యాన్సర్ గెలిచింది, కానీ అంతకు ముందే నా ప్రేమ గెలిచింది. ఆ సంతోషం చాలు ఏ బాధైనా భరించడానికి. రే, నువ్వు చూపించే ప్రేమ ఆనందం పొందడంలో ఓడిపోయానేమో, కానీ నీ ప్రేమను గెలవడంలో కాదురా, ఇది చాలు నాకు ఈ జన్మకి. నీ హారికా.